हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज मनं स्ट्रीट स्टाइल लो मिरपकाय बज्जीलु चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई बज्जील चेसुकोवडानिकि चिन्न चिन्न टिप्स फालो अयिते इंट्लोने मनं स्ट्रीट स्टाइल बज्जीलनु ईजीगा प्रिपेर चेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా పావు కిలో బజ్జీ మిరపకాయలను తీసుకొని వాటిని 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి। తరువాత మిర్చికి మధ్యలో గాటు పెట్టుకోవాలి। పచ్చిమిరపకాయలన్నింటికి గాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। మీకు మిర్చి బాగా కారంగా అనిపిస్తే గింజలను తీసేయండి, కారం లేకపోతే ఉంచుకోవచ్చు। తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టీస్పూన్ ఉప్పు, 1.5 టీస్పూన్ వాము వేసుకొని వామును నలుపుతూ ఒకసారి కలుపుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల వాములో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది। తరువాత 2 టీస్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మిర్చిలో ఈ శనగపిండి వామును స్టఫ్ చేసుకోవాలి। అన్ని మిరపకాయలకు ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి, టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి। పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి। నీళ్లు ఎక్కువగా పట్టవు, అర గ్లాస్ కంటే తక్కువగానే పడతాయి, పిండిని బట్టి ఉంటుంది, కొంచెం చూసి పోసుకోండి। పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి। వేడి నూనె పోసుకుంటే బజ్జీలు క్రిస్పీగా బాగుంటాయి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలను పిండిలో మునిగేలాగా ఈ విధంగా డిప్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసి వేడి నూనెలో వేసుకోవాలి। మనకు బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ మీడియం హీట్ లో మాత్రమే ఉండాలి। మరీ వేడిగా ఉంటే పైన వేగిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది। ఆయిల్ కి సరిపడినన్ని బజ్జీలను మాత్రమే వేసుకోవాలి। బజ్జీలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। బజ్జీలు ఈ విధంగా వేగాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। మీరు బజ్జీలు మరో బ్యాచ్ వేసుకోవాలి అంటే ఆయిల్ హీట్ కొంచెం తగ్గిన తర్వాత వేసుకోండి। మనకి ఈ బండి మీద టేస్ట్ తో వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి। ఈ బజ్జీలను వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి। ఇవే బజ్జీలను మనం ఆనియన్ మసాలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।